హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి అలియాస్ హరిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్కారం ఓం శ్రీ నమస్తే అండి ఫైన్ సార్ మెడికల్ న్యూమరాలజీ అంటే ఏంటి అలాగే మెడికల్ న్యూమరాలజీ ద్వారా ఒక పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని మనం ముందే తెలుసుకోవచ్చు మెడికల్ న్యూమరాలజీ అంటే మనం ఒక హరస్కోప్ ఒక డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీ చార్ట్ని చూసినప్పుడు ఆ వ్యక్తికి ఫ్యూచర్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ఈ ఆరోగ్య సమస్యలకు మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు అయితే స్వతగా నేను మెడికల్ స్టూడెంట్ నేను ఎంఫార్మసీ స్టూడెంట్ కావడము నేను పదిహేను సంవత్సరాలు యోగా గురూజీగా పనిచేయడం వీటితో పాటు నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ యోగా చెన్నై నుంచి యోగా థెరపీ చేశాను అయితే బెంగళూరు యూనివర్సిటీ నుంచి యోగా ఇన్స్ట్రక్షన్ కోర్సెస్ కూడా చేశాను వీటి ద్వారా ఏమవుతుందంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్లో మనకు ఎటువంటి డిసీజెస్ రాబోతున్నాయి అనేది చాలా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు వీటితో పాటు వీటికి రెమెడీస్ ఒకవేళ మీకు ముందుగానే ఎటువంటి డిసీజ్ ఒకవేళ ఉన్నట్లయితే ఎటువంటి రెమెడీస్ చేయాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి అయితే ముఖ్యంగా ముందుగా ఫస్ట్ మనం వన్ నెంబర్ గురించి తెలుసుకుందాం వన్ నంబర్ సిరీస్ అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏ మంత్ అయినా కానివ్వండి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వీళ్ళంతా వన్ నంబర్ సిరీస్లోకి వస్తారు వన్ నంబర్ సిరీస్ అంటే ఏంటి కింగ్ అండి ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు వస్తాయి అంటే హెడ్కి సంబంధించిన సమస్యలు ఈఎన్టీ సమస్యలు అంటే ఏంటి ఐ కానివ్వండి కంటికి సంబంధించిన సమస్యలు పంటికి సంబంధించిన సమస్యలు అండ్ ఇయర్కి సంబంధించిన సమస్యలు నోస్కి సంబంధించిన సమస్యలు అంటే కళ్ళు ముక్కు చెవికి సంబంధించిన సమస్యలు వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటితో పాటు వన్ నంబర్ వాళ్ళలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్లడ్ సర్క్యులేషన్ డిసీజెస్ వస్తాయి రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులు అంటే హృదయానికి సంబంధించి హార్ట్ అటాక్ కావచ్చు బీపీ కావచ్చు స్టంట్స్ ఇటువంటివి కూడా వన్ నంబర్ సిరీస్లోకి వస్తాయి ఇటువంటి డిసీజెస్ రాకుండా మీరు ఉండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండే ఎక్సర్సైజెస్ చేయాలి అంటే ప్రాణాయామ కావచ్చు వాకింగ్ కావచ్చు అదేవిధంగా సూర్య నమస్కారాలు ఇవన్నీ మీ బ్లడ్ సర్క్యులేషన్ని చాలా వరకు సాఫీగా ఉండేటట్లు చేస్తాయి మనకు వేదిక్ రెమెడీస్ పరంగా చెప్పుకోవాలంటే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయడం ద్వారా సూర్యుడికి నమస్కారం చేయడం ద్వారా కూడా ఈ డిసీజెస్ రాకుండా వన్ నెంబర్ వాళ్ళు జాగ్రత్త పడవచ్చు ఓకే అదేవిధంగా టూ నంబర్ సిరీస్ అండి టూ నంబర్ సిరీస్ అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా మూడు నెంబర్ సిరీస్లోకి వస్తారు ఇటువంటి వాళ్ళు చంద్రుడి ప్రభావంలో ఉంటారు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు ఇటువంటి వాళ్ళు డిప్రెషన్గా యాంగ్జైటీ ఒత్తిడిలో ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ పడుతూ ఉంటారు అంటే ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా మెంటల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది టూ నంబర్ అనేది మనకు చంద్రుడికి సంబంధించింది కాబట్టి వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే సైనసైటిస్ ఆస్తమా బ్రాంకైటిస్ ఇటువంటివి రావడం జరుగుతుంది ఈ వ్యాధులు మీరు బాగా తగ్గించుకోవాలంటే మీరు ఎక్కువగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది హాట్ వాటర్ తాగుతూ ఉండండి చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా త్రీ నెంబర్ సిరీస్ మూడో నంబర్ సిరీస్ అంటే జూపిటర్ బృహస్పతి అయితే మూడో నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు వీళ్ళంతా ఎక్కువగా చూడండి లివర్ ఎఫెక్ట్ కానివ్వండి లంగ్స్ అండ్ త్రోట్ ఎఫెక్ట్తో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరైతే మూడో నంబర్లో ఉంటారో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లివర్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యాటీ లివర్ కానివ్వండి లివర్ సమస్యలు కానివ్వండి లంగ్స్ ఇష్యూస్ ఉంటాయి థ్రోట్ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకు మూడో నంబర్ సిరీస్ వాళ్ళకి థ్రోట్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎవరైతే మూడో నంబర్లో పుట్టారో వీళ్లకు గురువు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు టీచింగ్ ఫీల్డ్ కావచ్చు మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సొసైటీ కావచ్చు వీళ్ళంతా గొంతు మీదే ఆధారపడి పనిచేస్తారు కాబట్టి గొంతుకు సంబంధించిన జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఈ గొంతు సమస్యలు ఒకవేళ మీకు వచ్చినట్లయితే భ్రామరి చేయడం చాలా ఇంపార్టెంట్ అండి భ్రామరి చేయడం ద్వారా మీకు ఎటువంటి డిసీజెస్ ఉన్నా పోతాయి భ్రామరీ అంటే జస్ట్ మీరు ఓంకారంలో సౌండ్ను బయటికి ప్రొడ్యూస్ చేయడమే భ్రామరి అంటే తొమ్మిది ఆకారంలో ఇలా ఉంటుంది చూడండి ఈ భ్రామరి చేయడం ద్వారా గొంతుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు పోతాయి ఇది చేయాలంటే మీ రెండు చేతుల బ్రటన వేలను రెండు చెవుల్లో ఉంచుకోవాలి తర్వాత రెండు నాలుగు చేతుల భాగాలను ఇలా మీ మాడు ప్రాంతంలో ఉంచుకొని ముక్కు ద్వారా గాలి తీసుకొని హమ్మింగ్ సౌండ్ చేస్తూ బయటికి వదలాలి ఇది భ్రామరి కాబట్టి మూడో నంబర్ వాళ్ళు లివర్ డిసీజెస్ రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువగా ఇటువంటి టెక్నిక్స్ని మీరు ఫాలో కావాలి అదేవిధంగా ఫోర్ నెంబర్ సిరీస్ అండి ఫోర్ నెంబర్ అంటే రాహు అదేవిధంగా ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ డిసీజ్లో ఉన్న వాళ్ళంతా ఈ రాహు సిరీస్లోకి వస్తారు ఫోర్ నెంబర్ సిరీస్లో అడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి ఆల్కహాలిక్ కావచ్చు నాన్ ఆల్కహాలిక్ డిసీజెస్ అడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు వీళ్ళలో అల్సర్స్ ఉంటాయండి స్కిన్ ఇష్యూస్ మీకు స్కిన్ ఇష్యూస్ కానీ అదేవిధంగా ఎగ్జిమా ఇటువంటివి ఉన్నాయంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాలుగో నంబర్ సిరీస్లో ఉంటుంది నాలుగో నంబర్ వాళ్లకు ఇంకో సమస్య ఏంటంటే ఒబేసిటీ అండి వీళ్ళు ఎక్కువ హైట్ ఉన్నా లావుగా ఉంటారు పొట్టిగున్నా కూడా లావుగా ఉంటారు ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళలో స్కిన్ సమస్యలు వస్తాయి అదేవిధంగా ఫైవ్ నెంబర్ సిరీస్ ఫైవ్ నెంబర్ సిరీస్ అంటే ఎక్కువగా బుధుడు అండి ఇటువంటి బుధుడు ప్రభావంలో వాళ్ళు ముఖ్యంగా ఈ ఫైవ్ నంబర్ సిరీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ చాలా షార్పుగా పనిచేస్తుంది ఎప్పుడు మైండ్ మీదే ఆధారపడి పనిచేస్తారు కాబట్టి ఎటువంటి వ్యక్తులు నర్వస్ సిస్టమ్ అంటే నరాల బలహీనత ఉంటుంది కాబట్టి నరాల బలహీనత పడకుండా చూసుకోండి ఎక్కువగా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి వీళ్ళు ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్కే ఇష్టపడతారు కాబట్టి నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఇంకోటి సిక్స్ నెంబర్ సిరీస్ సిక్స్ నంబర్ సిరీస్ అంటే ఎక్కువగా మనకి శుక్రుడికి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎక్కువగా జెంట్స్ ఆర్ లేడీస్ వీళ్ళకి ఎక్కువగా సెక్సువల్ పాట్స్కి సంబంధించిన డిసీజెస్ రావడం లేడీస్లో అయితే గర్భాశయానికి సంబంధించింది కానీ అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లం అండ్ యుటరస్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా జెంట్స్లో చూసుకున్నప్పటికీ వీళ్ళ లైంగిక అవయవాల సమస్యలు కానివ్వండి విధంగా స్పారం కౌంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు సెవెన్ నెంబర్ సిరీస్ సెవెన్ నెంబర్ సిరీస్ అంటే కేతు ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారండి సెవెన్ నెంబర్ నిరాశ నిస్పృహ విధంగా నెగిటివ్ థింకింగ్ ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ డిసీజెస్ వస్తాయి అదే విధంగా అలర్జీస్ అండ్ స్కిన్ డిసీజెస్ ఎయిట్ నెంబర్ సిరీస్ ఎయిట్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ చాలా మందిలో హెయిర్ లాస్ ఉంటుంది కదా ఇటువంటి వాళ్ళకి హెయిర్ ఎయిట్ అంటేనే శని శని కాబట్టి హెయిర్ బ్లాక్ కలర్ ఇంపార్టెంట్ హెయిర్ లాస్ కానివ్వండి నరాల బలహీనత డైజెషన్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్ని ఎయిట్ నెంబర్ సిరీస్లోకి వస్తాయి నైన్ నెంబర్ సిరీస్ వచ్చేసి నైన్ ప్లానెట్ ఈజ్ మార్స్ అంటే ఎక్కువగా హీట్ బాడీ ఎప్పుడైతే నైన్ నెంబర్ ఉంటుందో మీ బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఇటువంటి వ్యక్తులకు హై బీపీ రావడం అదేవిధంగా అరికా అరిచేతులు చేతులు అరికాళ్ళలో మంటలు రావడం వీటితో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ రావడం వీటితో పాటు పైల్స్ ఇటువంటి డిసీజెస్ వస్తాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఎటువంటి డిసీజ్ బారిన మీరు అనేది ముందుగానే తెలుసుకోవచ్చు వీటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా నేమ్ కరెక్షన్ కూడా చేసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్ సరే ఇప్పటి వరకు ఇందులో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి లేదా నేమ్ ఫేమ్ ఇదంతా ఎలా ఎర్న్ చేయాలి ఇది మాత్రమే చూసా ఇప్పుడు మెడికల్ న్యూమరాలజీ ప్రకారంగా రాబోయే రోగాలు ముందుగానే తెలుసుకునే అవకాశం అనేది ఉంది అని కూడా తెలుస్తుంది చాలా బాగా చెప్పారు చాలా థ్యాంక్ థ్యాంక్ యూ అండి